రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మనకు మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి చాలామంది అడుగుతున్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్లోన మేము అమ్ముకోవాలా వద్దా అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది చాలామంది రైతులు నవంబర్ వస్తుంది నవంబర్ ఎండింగ్ వచ్చేపాటికి మేము సరుకు పెట్టుకోవాలా అమ్ముకోవాలా అనేది ముఖ్య సారాంశము ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయటం లేదు లైక్ చేయటం లేదు లైక్ చేసినట్లయితే మరింతమందికి చేరువవుతుందనమాట ఇప్పుడు కంటెన్ లేకపోదామండి మనం మిరప డబ్బి మార్కెట్ చూసుకున్నట్లయితే మనకు అరవై వేల ఐదు అయితే టాప్గా వెళ్ళింది ఈ వారం మనకు కంపారిజన్ చేస్తున్నా అంటే ఎందుకంటే ఒక వెయ్యి అటో ఇటు పెరగొచ్చు తగ్గొచ్చు పోయిన వారం మనకు అరవై ఆరు వేలు వెళ్ళిన డబ్బీ ఈసారి అరవై వేలే వెళ్ళింది అనమాట ఎందుకు అంటే మనకు మార్కెట్లోన ఇక్కడ మనకు వర్షాలు అనేటివి స్టార్ట్ అయినాయి అనమాట ఈ గత మూడు రోజుల నుంచి మనకు మార్కెట్కి అయితే సరుకు తక్కువగానే వస్తుందని చెప్పుకోవాలి కొత్త సరుకు అయితే దిగుతుంది ఇక సెకండ్ రకం చూసుకున్నట్లయితే డబ్బీ మనకు నలభై ఎనిమిది వేల మూడు అయితే వెళ్ళింది ఇక థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు మా మధ్యన నడుస్తుంది కడ్డీ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల ఐదు అయితే వెళ్ళింది సెకండ్ రకం చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల ఆరు అయితే వెళ్ళింది థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల వరకే పలికిందనమాట మనకు డబల్ డీ చూసుకున్నట్లయితే అరవై నాలుగు అయితే వెళ్ళింది లాట్ అయితే అదైతే రేటు కూడా మెన్షన్ చేయలేరు ఎందుకంటే అది ప్రత్యేక ఇన్ఫర్మేషన్ అండి చాలామందికి మీకు తెలిసిండవచ్చు నాకు పర్ఫెక్ట్ ఇన్సర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఇక సెకండ్ రకం వచ్చేసి నలభై రెండు వేలయితే వెళ్ళింది ఇది క్వాలిటీ తక్కువ ఉండే అనమాట ఇంకా మనకు థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదహైదు నుంచి ఇరవై ఎనిమిది వేలు అయితే వెళ్ళినాయి అనమాట ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ డబ్బీ కడ్డి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పద్నాలుగు వేలు అయితే ధర పలికిందనమాట ఇక డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వేల వరకు అయితే వెళ్ళింది ఇక గుంటూరు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేలు టాప్గా వెళ్ళింది ఇక ఈ సీడ్ మనకు గుంటూరు కానీ తేజ కానీ మనకు తేజ కొంచెం డౌన్ అని అనిపించుకోవాలి పంతొమ్మిది వేలు అయితే ఒక లాట్ వెళ్ళింది ఇక సెకండ్ రకం చూసుకున్నట్లయితే మనకు ఎనిమిది నుంచి పద్నాలుగు వేలు వరకు అయితే వెళ్ళినాయి అన్నమాట థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మూడు నుంచి ఆరు వేలు వెళ్ళినాయండి చాలా తెల్లగాయలు అయితే మార్కెట్కి ఎక్కువ వచ్చినాయి అనమాట ఈ కొత్త సరికి అయితే దిగుతుంది మనకు రేట్స్ అనేవి డౌన్లో ఉన్నాయన్నమాట ఇక సర్పన్ బ్యాడ్గా అయితే ఏడు టాప్గా మనకు యాభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలైతే వెళ్ళింది అనమాట సర్పన్ బ్యాడ్గా ఈసారి దుమ్ము లేపుతుందండి ఎందుకంటే అది మంచి క్వాలిటీతో అయితే లావుగా ఉందనమాట కాయ మనకు నిన్నటి మార్కెట్ యాభై ఆరు వేల ఎనిమిది వందలు అయితే వెళ్ళిందనమాట మంచి ధర అయితే పలుకుతుంది చాలామంది రైతులైతే సర్పన్ అనేది వేసినారనమాట సర్పన్ వన్ జీరో టూ మనకు ఈ టూ జీరో ఫోర్ త్రీని కా క్రాస్ చేసింది మనకు టూ జీరో ఫోర్ త్రీ రేటు కంపేర్ చేస్తాను చూసుకోండి చాలామంది ఎంత పోతుంది ఎంత పోతుంది అని అడుగుతున్నారు యాభై మూడు వేల నాలుగు అయితే పోతుంది సెకండ్ రకం చూసుకున్నట్లయితే నలభై రెండు వేల మూడు అయితే వెళ్ళింది మనకు నలభై ఐదు వేలు కూడా కొన్ని లాట్స్ అయితే వెళ్ళాయి థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఎనిమిది వేలు వెళ్ళింది అనమాట మనకు మచ్చకాయలు ఎక్కువ ఉన్నాయన్నమాట తెల్లకాయలు చూసుకున్నట్లయితే మనకు పద్నాలుగు వేలు టాప్గా వెళ్ళినాయి సింజంట ఇది మార్కెట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది పెరుగుతాయా తగ్గుతాయా అనేది అది ఇప్పుడు చెప్తాను చూడండి చాలామంది మనకు తెలియకున్న విషయం ఏమిటంటే మనకు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అనేవి అవుతాయనమాట మార్కెట్స్ అనేవి ట్రై చేయకుండా ఐదు వందలు అనుకుంటా మనకు నవంబర్ ఎండింగ్కి వచ్చేదానికి అమ్ముకోవాలండి ప్రతి ఒక్క రైతు సరుకు ఎందుకంటే కొత్తబ సరుకు అనేది మనకు దిగుతుంది నేను చెప్పినట్లుగానే నలబ న నవంబర్లో దిగింది మీరు బా పోయినసారి వీడియోలో కూడా చూడండి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిన రైతులను కూడా అడగండి సరుకు ఎంత దిగుతుంది మనకు గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట ఈ వర్షం ఆగిందంటే చాలామంది రైతులైతే మార్కెట్కు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉండింది ఎందుకంటే డ్రైగానే ఉంది ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షం ముందు కానీ ఇంతకుముందు లేదు కాబట్టి చాలామంది మచ్చకాయలు అయితే పల్లేవన్నమాట ఇప్పుడు చాలామంది ఇప్పుడు మచ్చలకైతే స్ప్రే చేస్తున్నారు ఇక మార్కెట్ రైజ్ అవుతుందా లేదా అనేది మీకు తెలియకుందేం కాదు మంచి రేట్లే మీరు అమ్ముకోవచ్చు అమ్ముకున్న వాళ్ళే బాగుపడేది మళ్ళీ సంవత్సరం వరకు పెట్టుకుంటే మీకు వడ్డీ లాసు నెలకి లక్ష రూపాయలకి రెండు రెండు రూపాయలు రైతు వడ్డీ లెక్కేసుకున్నా మనకు చాలా నష్టపోతాము ఇప్పుడు పది లక్షలు పోవలసిన సరుకు రే నెలకు వచ్చేసి ఇరవై వేలు లాస్ అవుతారు కాబట్టి చాలామంది ఇప్పుడు తెంపుకునేదే ఉత్తమమైన పని గణనీయమైన పని ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు మూడు వందల బస్తాలు పెట్టి దాంట్లో నలభై ముప్పై అంటే మనకు పది కింటాలు అక్కడే పోయినట్లే చాలామంది గుర్తించండి పోయి అమ్ముకొచ్చుకోండి ఇబ్బంది లేదు ఎందుకు చెప్తున్నాను ఒక రైతుగా అర్థం చేసుకోండి నేను ఈ కరెక్ట్ గైడెన్స్ అయితే ఇస్తాను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తుండని మరింత ఇలాంటి అద్భుత విషయాలు చెప్తుంటాను ఎందుకంటే అద్భుతం అద్భుతమనేం లేదండి మీరు సరుకు అమ్ముకోరని నేను ఇంత గట్టిగా వాదిస్తున్నాను ఎందుకంటే మంచి రేట్స్ ఉన్నప్పుడు మటుకు మన మనసులో లక్ష రూపాయలు పోయినా కూడా అవి ఇంకా తక్కువ పోయిందిలే మన సరుకు అనే చాలామంది రైతులైతే ఉన్నారు చాలామంది ఆ వెయ్యి రూపాయలు పట్టుకునే బతుకుతున్నారు మనకు వచ్చిన నలభై తొమ్మిది వేలు అదే ఆలోచన చేయడం లేదు యాభై వేలకి అది వెయ్యి అటు ఇటు ఉంది కానీ మనం అమ్ముకుంటే కైనా బాగుంటుంది చాలామంది ఒక మనసులో అనుకొని మంది రేటు తక్కువ పోయిందిలే అనుకొని అమ్మండి మంచి ధరలు అయితే నిర్ణయిస్తారు ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఇది అనిపించచ్చు చాలామంది రైతులు నష్టపోతుండేది అక్కడేనండి మనం పంట పండించి సరైన ధర మనకు మద్దతు ధర ఉన్నప్పుడు కూడా అమ్ముకోలేకుంటే రైతు తిక్కొడే అవుతాడు ఎందుకంటే చాలామంది ఈ పొరపాట్లు అయితే చేస్తున్నారు ఏసీల్లో పెట్టి వాడు ఏసీ వాడు సరిగ్గా చూసుకోక చాలామంది కుళ్ళిపోయిన సరికి ఎక్కువ వస్తుంది ఏదో వీటిని గమనించాలి సింజంట టూ జీరో ఫోర్ త్రీ వచ్చినాయి డబల్ డీ వచ్చినాయి డబ్బీ వచ్చినాయి కడ్డీ వచ్చినాయి మార్కెట్కి మొన్న లేక మొన్న అంత ఇన్ఫర్మేషన్ అయితే చేతిలోనే ఉందండి అందుకే వీడియో తీయకుండా ఉన్నింది అనమాట చాలామందికి చెప్పినా వినడం లేదు రైతులు పోయి అమ్ముకొచ్చుకుంటే దాన్నంత గొప్ప పని ఏది ఉండదు మనము డబ్బు డబ్బు చూస్తాం పెట్టబడులన్నీ నడిచిపోతాయి మనకు వడ్డీ వడ్డీ వస్తుంది మనకు ఈ సంవత్సరం నుంచి మళ్ళీ సంవత్సరం వరకు అమ్ముకోకుంటే చాలా ఇబ్బంది పడతారు ఒక సంవత్సరం వడ్డీ అనేది లాస్ అవుతారనమాట ఎవరు తినింది లేదు నేను తినిందిలే నువ్వు తినిందిలే అన్నట్లు అయిపోతుంది చాలామంది అది గుర్తించండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు కూడా షేర్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్